నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఢిల్లీ టు అమరావతి రాజకీయం మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి. మిత్రపక్షాల మద్దతుతో ముందుకెళ్తున్నటువంటి కేంద్రంలో మోదీ సర్కార్ రాజకీయంగా బలం పెంచుకునే వ్యూహాలను కూడా అమలు చేస్తోంది. సంచలన నిర్ణయాల అమలుకు ముందే సంఖ్యాపరంగా తమ కూటమిని బలోపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది మోదీ సర్కార్. సో కొత్త మిత్రులకు ఆహ్వానం పలుకుతోంది. సనాతన హిందూ ధర్మం పరిరక్షణ పేరుతో దయానిధి స్టాలిన్ను టార్గెట్ చేసినటువంటి పవన్కు తాజాగా బీజేపీ నాయకత్వ నిర్ణయం కొంత షాక్గా మారుతోంది. అంటే కేంద్రంలో మోదీ సర్కార్ జమిలీ ఎన్నికలతో పాటుగా కీలక అంశాలను ఆమోదం పొందేందుకు సంఖ్యాపరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో ప్రస్తుతం ఉన్నటువంటి మిత్రులతో పాటుగా కొత్త వారిని ఆకట్టుకునే ప్రయత్నమూ చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలక పార్టీలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇండియా కూటమిలో డిఎంకే, సమాజ్వాదీ పార్టీలు కాంగ్రెస్ తరఫున సంఖ్యాపరంగా బలమైనటువంటి పార్టీలుగా ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీలతో బీజేపీ అధినాయకత్వం తీరులో కొంత మార్పు కనిపిస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది. అంటే ఎన్డీఏలోని ప్రస్తుతం ఉన్నటువంటి మిత్రులతో ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా తమకు నష్టం లేకుండా బీజేపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అంటే ప్రభుత్వాన్ని కాపాడుకునే చర్యల్లో కొంత కీలకంగా అడుగులు బీజేపీ వేస్తోంది. తాజాగా డిఎంకేతో బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కొత్త చర్చకు కారణమైంది. అంటే రానున్నటువంటి రోజుల్లో మిత్రులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నడపడం మోదీ సమర్థతకు పరీక్షగా మారనుంది. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలు మిత్రపక్షాల వైఖరిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో డిఎంకేతో సన్నిహితంగా బీజేపీ అధినాయకత్వం వివరిస్తోంది. సీఎం స్టాలిన్తో ప్రధాని నరేంద్ర మోదీ గతం కంటే భిన్నంగా ఆత్మీయ పలకరింపుతో పాటుగా ఆ పార్టీ నేతలతో బీజేపీ ముఖ్యుల సన్నిహిత సంబంధాలు పెరగడం కూడా ఈ చర్చకు ఉతమిస్తున్నాయి. ఇక చెన్నై మెట్రో 2కు వెంటనే అనుమతులు లభించాయి. దీంతో ప్రధాని మోదీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇటు ఏపీలో కూడా తిరుమల లడ్డు వివాదం మొదలైనటువంటి సమయం నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తిరుపతిలో జరిగినటువంటి సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వీటిపైన ఉదయనిధి సైతం వేచి చూద్దామంటూ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపైన డిఎంకే సైతం స్పందించింది. ఇక తాజాగా అన్ని డిఎంకేకి అనుకూలంగా పవన్ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇలా డిఎంకే పైన కూడా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ పార్టీతో వేచి చూస్తున్నటువంటి తాజా అడుగులు పవన్కు బ్రేకులు వేసేలా ఉన్నాయనేది విశ్లేషణను మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని తెర మీద తీసుకొచ్చారో అప్పటి నుంచి జోరుగా పొలిటికల్ జోకర్ లాగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మారారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ పెరిగినాయి. ఎందుకంటే ఒకప్పుడు పవర్ స్టార్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తాజాగా ఆయన వేస్తున్నటువంటి అడుగులు, ఒకప్పుడు చెగువీరాతో కమ్యూనిజం భావజాలంతో రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసినటువంటి పవన్ కళ్యాణ్, ఇవాళ సెక్యులరిజం అని చెప్పినటువంటి అదే పవన్ కళ్యాణ్ ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దయానిధి స్టాలిన్ పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ తాజాగా బీజేపీ ఆ వ్యవహారంలో జోక్యం చేసుకుందా అనే చర్చ కూడా జరుగుతోంది. సో ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దూకుడుకైతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ బ్రేకులు వేసినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇవాళ ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని తెర మీదకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మీద దాని పరంపర చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఇదే మూడ్ మీద ఉంటారా, లేకుంటే మూడ్ స్వింగ్ చేసుకుని ఆయన మరొకసారి లైన్ మార్చుకునే అవకాశాలు ఉంటాయా? మీరు కూడా తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, తదనంతరం బీజేపీ మోదీ పవన్కి షాక్ ఇచ్చిందని అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.